ఆగస్టు శాసనం చేశాడు, చాటింపు వేయించాడు. ఏమని? ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో వారి పేరు నమోదు చేసుకోవాల్సిందే శాసనం. ఆ శాసనాన్ని బట్టి నిండు గర్భిణీగా ఉన్నటువంటి మరియా తాను ఉంటున్నటువంటి నజరేతు ప్రాంతాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. సులభమంటారా? నిండు గర్భిణి నజరేతు ప్రాంతాన్ని విడిచిపెట్టి తను, తన భర్త దావీదు వంశం వాళ్ళు. దావీదు ఏ ప్రాంతం వాడో మీకు జ్ఞాపకం ఉందా? చెప్తారా కాస్త? బెత్లెహేము ప్రాంతం వాడు. ఇప్పుడు దావీదు వంశంలో పుట్టినటువంటి ఈ యోసేపు, ఈ మరియా ఎక్కడికి వెళ్ళి వారి పేరు నమోదు చేసుకోవాలి? బెత్లెహేముకు వెళ్ళి నమోదు చేసుకోవాలి. రాకరాక ఈ ఆజ్ఞ చెయ్యక చెయ్యక ఈ శాసనము, ఈ కైసరు అయుగుస్తు ఇప్పుడు చేశాడేమిటి? నిండు గర్భిణీగా ఉన్నప్పుడా ప్రయాణం చేయాల్సింది? కాలు తీసి కాలు పెట్టడం కష్టంగా ఉన్నప్పుడా? నేను ఇంత కష్టపడి ఇంచుమించు 110 నుంచి 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సింది. ఏమిటండి ఈ కష్టం మనకి? ఏమిటండి ఈ సమస్య మనకి? ఇప్పుడు ప్రయాణం ఏమిటండి అని ఖచ్చితంగా మరియా అడిగే ఉంటుంది. ఖచ్చితంగా యోసేపు, నువ్వు ఈ ప్రయాణం చేయటం ఎంత కష్టమో నాకు తెలుసు. నిండు గర్భిణీగా ఉన్న నిన్ను తీసుకుని వెళ్ళడం ఎంత కష్టమో నాకు తెలుసు. కానీ నిండు గర్భిణీగా ఉన్న నిన్ను వదిలిపెట్టి వెళ్ళి వచ్చే లోపల నీకేమైనా జరగచ్చు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని చెప్పి నిన్ను తీసుకొని వెళ్లకుండా ఉండలేను. నిజమే నువ్వు అన్నట్టుగా ఇది కష్టమే, నువ్వు అన్నట్టుగా ఇది ప్రయాసతో కూడిందే, నువ్వు అన్నట్టుగా ఇది ఇబ్బందికరమైంది. మీకా 5వ అధ్యాయము 2వ వచనము. దేవుడు ముందుగానే మీకా భక్తుడి ద్వారా కొన్ని 100 సంవత్సరాల క్రితము, యెషయా ద్వారా 700 సంవత్సరాల క్రితము దేవుడు ఖచ్చితంగా చెప్పాడు, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును అని యెషయా సెలవిస్తే ఆ కుమారుణ్ణి మీకా భక్తుడు సెలవిచ్చాడు, బెత్లెహేములో కనును. ఇప్పుడు వినండి, బెత్లెహేములో యేసు జన్మించవలసి ఉండగా యోసేపు ప్లస్ మరియా ఎక్కడ ఉన్నారు చెప్పండి? నజరేతులో ఉన్నారు. నజరేతులో యేసు జన్మించటము సాధ్యం కాదు, జన్మించకూడదు. ఎందుకని? ఆయన జన్మించాల్సింది బెత్లెహేములో. ఎందుకని? మీకా భక్తుడు ముందుగానే బెత్లెహేములోనే లోకరక్షకుడు జన్మిస్తాడని చెప్పి ముందుగా ప్రవచింపబడి ఉంది. అది దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము. ఇప్పుడు యోసేపు మరియా జీవితంలో దేవుని చిత్తము జరుగుతూ బెత్లెహేములో యేసు జన్మించాలంటే అడుగుతున్న సడన్ చేంజెస్ జరగాల వద్దా? సడన్ మార్పులు రావాలా వద్దా? శాసనాలు ఆజ్ఞలు రావాలా వద్దా? ఇప్పుడు వారికి వాస్తవంగా ఏమనిపించింది? ఈ ప్రయాణం కష్టతరంగా అనిపించింది. ఈ ఆగస్టు చక్రవర్తి ఇచ్చిన ఆజ్ఞ వారికి ఇబ్బందికరంగా అనిపించింది. కానీ వాస్తవంగా అది ఇబ్బంది కాదు. వాస్తవంగా అది వారికి కష్టంగా అనిపించినప్పటికీ వారిని కష్టపెట్టడానికి మాత్రం కాదు, వారి ప్రయాణము కాస్త ప్రమాదకరంగా అనిపించినప్పటికీ, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బెత్లెహేము వెళ్ళడము వారికి ఇబ్బంది అయినప్పటికీ, అదంతా కూడా దేవుని చిత్తములోనే, ఆయన ఉద్దేశంలోనే జరుగుతూ ఉన్నది. అనగా ఈరోజు మీలో ఇందాక చేయి చూపించారే, ఎందుకని నా జీవితంలో సడన్గా మార్పులు వస్తున్నాయి? దేవుని చిత్తం చేయాలనుకుంటున్నా, ఆయనకి ఇష్టుడిగా జీవించాలనుకుంటున్నా, కానీ నేను వినకూడని వార్త వినాల్సి వస్తుంది. నేనేది జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది నా కళ్ళ ముందు. స్థిరంగా ఉందామనుకున్నాను, ఈ ప్రాంతం బాగుంది అనుకున్నాను, ఇది నాకు అమరింది అనుకున్నాను, అన్ని విధాలుగా ఇది నాకు సరిపోయింది అనుకున్నాను, కానీ సడన్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి, సడన్గా ఇక్కడ నుంచి మరొక చోటకి వెళ్ళాలని చెప్పి నాకు శాసనం వచ్చింది, సడన్గా నా ఉద్యోగంలో మార్పులు, వ్యాపారంలో మార్పులు, బిడ్డల యొక్క చదువులలో మార్పులు, ఎందుకు ఇలా జరుగుతుంది? నువ్వు నిజంగా దేవుని చిత్తము చేసేటటువంటి వ్యక్తివి అయితే నా బైబుల్ సెలవిస్తుంది, ఆయనను ప్రేమించు వారికి అనగా ఆయన దయా సంకల్పము చొప్పున పిలవబడిన వారికి సమస్తము మేలు కలుగొట్టకై సమకూడి జరుగుచున్నవి.